గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఓపెనింగ్లో మరో సెంచరీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది నిఫ్టీ అని. సో నేను మార్నింగ్ అనుకున్నాం మనం క్యాష్తో సిద్ధంగా ఉండండి కొనుగోళ్లు చేసేందుకని. నిన్ననే మనకు ఆ ఊపు ఆ హుషారు అనేది మొదలైంది కటిసి రిలయన్స్ ఇండస్ట్రీస్. థ్యాంక్స్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్ని లెవెల్స్ని నిఫ్టీ సునాయాసంగా అవలీలగా అధిగమించింది. సో ఆర్ఐఎల్ లేకపోతే ఏమైంది నిన్న, ఇవన్నీ అనవసరం. మనకి ఆర్ఐఎల్ ఉంది, జరిగింది అంతే. సో ఆర్ఐఎల్ ఈక్వేషన్లో నుంచి ఎందుకు తీసివేయాలి ఆర్ఐఎల్ని? అదేమన్నా చిన్న చితక కంపెనీనా? ఇట్స్ ది హెవీ వెయిట్. ఇప్పుడు 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్కు చేరువుగా ఉంది. అఫ్కోర్స్ జియోను కూడా కలుపుకుంటే మనకు ఆల్రెడీ 20 లాక్ క్రోర్స్ని దాటేసింది. ఒక రికార్డ్ హై ఇది. లాస్ట్ 3 మంత్స్లో రిలయన్స్ 28% పెరిగింది. సో సెన్సెక్స్ 13% పెరిగినప్పటికీ కూడా. సో నిన్న 7% పెరగటం అనేది మనం ఆర్ఐఎల్లో చూసాం. షార్ట్ కవరింగ్ జరిగింది, కొంత ఫ్రెష్ బయింగ్ కూడా జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ఒక న్యూ లీడర్షిప్ అనేది మార్కెట్లో ఇప్పుడు మనకు కనిపిస్తుంది రిలయన్స్ రూపంలో. మనం బ్యాంకుల కోసం ఎదురు చూసాం, కానీ బ్యాంకుల్లో జరగటం లేదు ఆ పరిస్థితి. ఆర్ఐఎల్ మేబీ సమ్ అదర్ స్టాక్స్, అఫ్కోర్స్ అంత వెయిటేజ్ లేకపోయినప్పటికీ కూడా నిన్న మనకు అదానీ ఎంటర్ప్రైజెస్లో కూడా ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం గమనించాం. బహుశా అది కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ పెట్రోలియం కంపెనీస్లో కనుక మనం కంపేర్ చేసి చూస్తే 4th లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ సౌదీ అరామ్కో, ఎక్సాన్ మొబిల్, షెవ్రాన్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది 5th ప్లేస్లో పెట్రో చైనా ఉంది, చైనాకు సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్ జెయింట్. సో నిన్న ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ ఈ రెండు చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేశాయి. ఇప్పటిదాకా అండర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, రిలయన్స్ అనేది మనకు అందరికీ తెలిసిందే, సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ అనేది ఈ కంపెనీలో ఉంది. రీటైల్ ఉంది, జియో ప్లాట్ఫామ్స్ ఉంది, రిఫైనింగ్, ఆయిల్ మార్కెటింగ్, అలాగే పెట్రోకెమికల్స్, న్యూ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ లాంటివి, ఇవన్నీ కలిపితేనే రిలయన్స్ అనే ఒక దిగ్గజం. ఆ దిగ్గజ సంస్థ ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ ఒళ్ళు విరుచుకొని ఆవలించి ఒళ్ళు విరుచుకొని తన పరుగు ప్రారంభించిందనన్న ఒక సంకేతాన్ని ఇస్తుంది. చూద్దాం ఇంకా కంటిన్యూ అవుతుందా ఇది లేదా అనేది. ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనకు ఇప్పుడు అనుకున్నట్లుగా రీటైల్ ఫుల్ సిలిండర్స్తో పనిచేస్తుంది, టెలికామ్, టారిఫ్ హైక్స్, ఆయిల్ అండ్ ఆయిల్ టు కెమికల్స్, ఇది క్యాష్ కౌ ఫర్ ది నెక్స్ట్ 7 ఇయర్స్ అని మొన్న రిజల్ట్స్ సమయంలో అందరూ చెప్పారు. సో ఇలా మనకు వరుసగా ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి కూడా రిలయన్స్ సత్ఫలితాలు సాధిస్తుంది. మేబీ 3000 మార్క్ను త్వరలోనే క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ రిలయన్స్, ఇప్పుడు అంటున్నట్లుగా ఆయిల్ అండ్ గ్యాస్లో మనకు ఇటు ఓఎన్జీసీ, అలాగే మరొక పిఎస్యు ఎనర్జీ స్టాక్. నేను మార్నింగ్ కూడా మనం అనుకున్నామండి ఎనర్జీ ఈజ్ ది సెక్టర్ టు గో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అని. కోల్ ఇండియా చాలా స్ట్రాంగ్గా మనకు నిన్న పెరగడం చూసాం. కోల్ ఇండియా ఫర్ దట్ మ్యాటర్ అండి, లాట్ ఆఫ్ పిఎస్యు స్టాక్స్ ఇప్పటికీ కూడా సింగిల్ డిజిట్ పిఈ దగ్గరే ఉన్నాయి. మనం అనుకుంటున్నాం పిఎస్సి స్టాక్స్ అన్నీ కూడా భారీగా పెరిగిపోయాయి, 2 times, 3 times, 4 times అయ్యాయని. అయినప్పటికీ ఇంకా పిఈలు లో పిఈ దగ్గరే కనిపిస్తున్నాయి, హై గ్రోత్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి ఎగబడి హడావుడిగా పిఎస్సీలు కొనమని కాదు, బట్ కొన్ని ఫ్యాక్ట్స్ మనం చెక్ చేసినప్పుడు తేలే అంశం ఇది. అండ్ కోల్ ఇండియా ఫర్ ఇన్స్టాన్స్ చూస్తే మనకు ఇట్ ఈజ్ అవైలబుల్ ఎట్ అరౌండ్ 8 PE or 9 PE అండ్ ది డివిడెండ్ ఈల్డ్ ఈజ్ అరౌండ్ 6%. ఈ ప్రైస్ దగ్గర కూడా 5.5% డివిడెండ్ ఈల్డ్ కనిపిస్తుంది. సో అటువంటి ఒక స్ట్రాంగ్ పొజిషన్లో మనకు పిఎస్సీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ నిన్న కొద్దిగా ఆగింది, 110 crores నెట్ బయింగ్ వాళ్ళది. కానీ 7 రోజుల సెల్లింగ్ తర్వాత నిన్న ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఆగడం చూసాం. అఫ్కోర్స్ వాళ్ళు బ్యాడ్ డేస్లో అమ్ముతున్నప్పుడు ఏం చేస్తున్నారు, బ్యాంక్స్ అమ్మేస్తున్నారు, కొంతమేరకు ఐటీ అమ్ముతున్నారు, కొన్ని కన్స్యూమర్ నేమ్స్ అమ్ముతున్నారు. కానీ కొనుగోలు చేసేటప్పుడు బ్యాంక్స్ కొనడం లేదు మళ్ళీ. దే ఆర్ నాట్ బయింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్. నిన్న రిలయన్స్ కొన్నారు, అటు మొన్న కొన్ని కన్సంప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన, అండ్ ఇప్పుడు పిఎస్యు స్టాక్స్లో కూడా ఎఫ్ఐఎస్ నేమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు కూడా బాణి మార్చుకుంటున్నారు, ట్రెండ్ మార్చుకుంటున్నారు. కాబట్టి పిఎస్యు స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ ఆర్ ది డార్లింగ్ ఆఫ్ ది మార్కెట్స్. చూద్దాం బడ్జెట్లో మళ్ళీ మనకి ఏమైనా పిఎస్యులకు అనుకూలంగా ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటే మరింత ర్యాలీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మార్కెట్స్లో అండి మనం ఎప్పటికప్పుడు, నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాను నితీష్ కుమార్ లాగా ఉండాలి. నిన్న మార్కెట్స్ పెరగడంలో
నితీష్ కుమార్ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోయింది ఇప్పుడు. ఇంకా దేర్ ఇస్ నో ఇండియా కూటమి, ఓన్లీ ఎన్డీఏ అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్టీస్. ఇది మనకు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న సినారియో. సో ఈ పొలిటికల్ ఫ్యాక్టర్ అనేది ఒక మ్యాక్రో ఫ్యాక్టర్గా నిన్న పనిచేసింది. ఎందుకంటే నౌ ఎన్డీఎస్ విక్టరీ ఈజ్ ఎనీవే గ్యారంటీడ్, బట్ 300 వస్తాయా, 325 వస్తాయా, 350 వస్తాయా, ఇది ఇప్పుడప్పుడే మనకు తెలీదు. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ విల్ కమ్ టు నో. ఎంత ఎక్కువ సీట్స్ ఎన్డీఏకి వస్తే అంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అది మార్కెట్స్కి చాలా అనుకూలమైన పరిణామంగా మనం చూడాలి. కాబట్టి నిన్నటి ర్యాలీలో రిలయన్స్ పార్టిసిపేషన్ ఉంది, అదాని ఎంటర్ప్రైజెస్ పార్టిసిపేషన్ ఉంది, ఓఎన్జీసీ ఉంది, అలాగే నితీష్ కుమార్ కూడా ఉన్నారు. సో దిస్ ఈజ్ సో మనం ఇప్పుడు ఎందుకు నితీష్ అని అన్నా అంటే వీ షుడ్ బి లైక్ నితీష్ కుమార్. మొన్నటిదాకా ఒక పార్టీతో వెళ్ళారు, ఇప్పుడు ఇటువైపు దూకారు. ఎనీవే పవర్లో ఉండడం ముఖ్యం, విన్ కావడం ముఖ్యం, అది కదా మార్కెట్స్లో కూడా మనకు కావాల్సింది. సో లాస్ట్ వీక్ అనుకున్నాం మనం సెలాన్ ర్యాలీస్ అని, ఇప్పుడు బయాన్ డిప్స్ అంటున్నాం. సో ట్రెండ్కి అనుకూలంగా మనం మారాల్సిందే. మనం ఎవరు మారకపోవడానికి, నేను ప్రసాద్ గారు అన్నారు, మార్కెట్ని ఇలా ఉండాలి అని నిర్దేశించే శక్తి నాకు లేదు, కాబట్టి నేను మార్కెట్ ఎలా ఉంటే అది అనుకూలంగా అలాగ ప్రవర్తిస్తానని. సో అదే మనందరికి కావాల్సిన ఒక విధానం, ఒక శైలి, ఒక అనుసరణీయ మార్గం. సో మనం చూసామండి 2016-2020 మధ్య బ్రెజిలియన్ ఇండెక్స్ బోవెస్పా 4 times పెరిగిందండి. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కనిపిస్తున్నాయి మనకు. 2020 నుంచి ఇప్పటికీ మనకు 3 times పెరిగింది. అఫ్ కోర్స్ 2020 చూసిన లో అనేది అది కోవిడ్ కారణంగా వచ్చింది, కాబట్టి దాన్ని మరీ అంత సీరియస్ తీసుకోకూడదు. అయినప్పటికీ కూడా అలా తీసుకుంటే కూడా ఇప్పటికి మనం 3 times పెరిగాం. సో ఇక్కడ నుంచి ఎక్కడికి మన ప్రయాణం 22,000 సమీపంలోనే కనిపిస్తోంది, 23 కూడా కనిపిస్తోంది. ఇప్పుడు నేను ఎక్కడో చూశాను, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ నాట్ మై నెంబర్, కాపీ కొట్టానుకోండి, 23456 మన టార్గెట్ అది, అంటే 23,456. ఎలక్షన్కి వస్తుందా, ఎలక్షన్కి ముందు వస్తుందా, ఎలక్షన్ తర్వాత వచ్చే విక్టరీస్ని బట్టి వస్తుందా, ఇది మనం చెప్పడం కష్టం. కానీ ఈ ఏడాదిలో మనం 23456ని అయితే చూస్తాం. అంతకుముందు మీకు గుర్తుంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ 1, 2, 3, 4, 5 అని ఒకసారి అనుకున్నాం మనం, అది వచ్చేసింది, అయిపోయింది, హిస్టరీ నౌ. ఇప్పుడు 23456 కోసం ఎదురు చూద్దాం. అండ్ నిన్న క్యాంటర్ ఫిట్జ్‌రాల్డ్ పేరు కూడా నోరు తిరగడం లేదు. ఈయన ఏం చెప్పారంటే క్యాంటర్ ఫిట్జ్‌రాల్డ్ అని ఆయన, అదాని ఎంటర్ప్రైజెస్లో అపరిమితమైన పొటెన్షియల్ ఉంది, ఇక్కడ నుంచి కనీసం 50% పెరుగుతుంది స్టాక్ అన్నారు. మనం గుర్తించడం లేదు. ఒకవైపు ఏమో హిండెన్బర్గ్ గుర్తించారు, ఏమని అదానిలో అవకతవకలు ఉన్నాయనేది. రెండో వైపు జీక్యూజీ పార్ట్నర్స్ విదేశీ ఇన్వెస్టర్, ఇప్పుడు ఈ క్యాంటర్ వీళ్ళు గుర్తిస్తున్నారు మన కంపెనీలో ఉన్న వాల్యూని. వస్తారండి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎక్కడికి వెళ్ళరు, దే హ్యావ్ టు కమ్ హియర్, దే షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్ బికాజ్ ఇండియా ఈజ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ది వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ, ఇట్ ఈస్ ది ఓన్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. వాళ్ళు రేపు వచ్చినప్పుడు గుంపులుగా వస్తారు, ఇలా ఒకళ్ళొకళ్ళు రారు, గుంపులుగా వస్తారు. రిటైల్ ఇన్వెస్టర్స్ సింగిల్గా వెళ్తాం. ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగిస్తే తప్పకుండా విల్ క్రియేట్ వెల్త్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. కాబట్టి డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ 7%, 8% సెక్యూరిటీస్ అండి, దే ఆర్ నాట్ ఫర్ అస్. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు అట్లీస్ట్ ఎర్న్ డబుల్ డిజిట్ రిటర్న్స్, లేకపోతే ఫ్యామిలీకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా, అలా అని మొత్తం 100% ఈక్విటీస్లో పెట్టమని కాదు, వీలైనంత ఎక్కువగా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు అవసరమైన లిక్విడిటీ కోసం కొంత ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి, అలాగే ఇతరత్ర అవసరాల కోసం ముందే బడ్జెట్ చేసుకొని కొంత మొత్తాన్ని అలొకేట్ చేసి దాన్ని మీరు లిక్విడ్గా ఉండే విధంగా ఇన్వెస్ట్ చేయండి. బట్ రెస్ట్ ఆఫ్ ది ఫండ్స్, సేవింగ్స్ మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్, సో దట్ యుల్ క్రియేట్ వెల్త్. తప్పకుండా మనం ఏమనుకున్నాం, ఒక 6 నెలల క్రితం 10 crore రూపాయల పోర్ట్ఫోలియో మినిమం మనం చేసుకోవాలి, దానికి మార్గం సూత్రం అన్నీ చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, మాన్స్టర్ ర్యాలీ చూసాం నిన్న, థ్యాంక్స్ టు రిలయన్స్. అండ్ ఇవాళ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది, ఎలాగా ట్రేడింగ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ఇవాళ? అంటే ఒక్కటండి, నిన్న ర్యాలీ వన్ సైడెడ్గా ఉండటానికి కారణం కూడా రిలయన్స్, ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనమాట. బట్ డెఫినెట్లీ ఏంటంటే అదర్ స్టాక్స్ నిన్న కొన్ని కరెక్ట్ అవటం కూడా కీగా చూడొచ్చు మనం. ఐటీ స్టాక్స్ అనమాట, ఐటీ స్టాక్స్ నిన్న ఇన్ఫోసిస్ కానీ, ఎల్టీఐ మైండ్రీ, టెక్ మహీంద్రా, ఇవన్నీ, టీసీఎస్, ఇవన్నీ కూడా మార్జినల్గా కరెక్ట్ అయింది. సింగిల్ హ్యాండెడ్ గా ఆయిల్ మార్కెటింగ్, ఆయిల్ కంపెనీస్ అనమాట, లైక్ ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఆర్
బీపీసీఎల్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట. వాటితో పాటు అనమాట ఆటోమొబైల్ స్టాక్స్ కూడా, టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఇవన్నీ కూడా కలిపి మార్కెట్ లీడ్ చేసి అండ్ హ్యూజ్ ర్యాలీ ఆఫ్ నియర్లీ 400 పాయింట్స్ అనమాట నిన్న రావటం చూసినాం. అయితే ఇక్కడ కాస్త కన్సాలిడేట్ అవుతుందా లేదా ఇక్కడ నుంచి న్యూ హైకి వెళ్ళిపోతుందా అంటే న్యూ హైకి వెళ్ళే దిశ అయితే క్లియర్లీ కనిపిస్తాను. ఎందుకంటే నిన్న ఇంత ర్యాలీ వచ్చినా కూడా కొన్ని స్టాక్స్ ఏవైతే పార్టిసిపేట్ కాలేదని అనమాట ఆ స్టాక్స్ అనమాట ఇప్పుడు సపోర్ట్ ఇచ్చి కాస్త మార్కెట్ ని ముందుకు తీసుకెళ్లి న్యూ హైకి తీసుకెళ్లే దిశగా అయితే క్లియర్లీ కనిపిస్తాను. అందుకే ఒక్కసారి పెయిన్ పాయింట్ కూడా అనమాట మార్కెట్ లో మనం కేర్ఫుల్ గా చూస్తే నిన్న మార్నింగ్ రిపీటెడ్ గా చెప్పాం 21,300 పైన ఉంటే సేఫ్టీ అని. ఒకేసారి 21,300 నుంచి 21,600 కి పెయిన్ పాయింట్ మారిపోయింది. అంటే స్ట్రేట్ అవే ఇప్పుడు మార్కెట్ వీక్ అవ్వాలి అని అంటే కనుక 21,600 కింద ట్రేడ్ అవటం మొదలైతేనే వీక్ అవుతుంది. బట్ అదర్వైజ్ ఇక్కడ నుంచి ఇంకా గణనీయంగా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తాం. నిన్న ఫ్రెష్ గా మళ్ళీ 22,000 లో అనమాట కాస్త కాల్స్ అనమాట బిల్డప్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి కాల్స్ అక్కడ బిల్డప్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ 22,500 లో కూడా కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిందన్న, దాదాపు 55 లక్షల కాంట్రాక్ట్స్ అయింది. అంటే డెఫినెట్లీ సంథింగ్ ఈస్ కుకింగ్, మేబీ లెడ్ బై రిలయన్స్ అవనియండి, ఏదైనా ఉండండి, షార్ట్ కవరింగ్ కలిపి కూడా మార్కెట్ అనమాట మొమెంటమ్ తోటి ముందుకెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కూడా చాలా దూరంగా కనిపిస్తుంది. ఎందుకంటే 21,500 దగ్గర మైనర్ సపోర్ట్ గానే కనిపిస్తుంది, మేజర్ సపోర్ట్ అరౌండ్ 21,300 దగ్గర ఉంది. కాబట్టి మోర్ అండ్ మోర్ డిస్టెంట్ గా సపోర్ట్ నుంచి వెళ్తున్నప్పుడు అనమాట నేను అనుకుంటా న్యూ హై ఖచ్చితంగా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నిన్న డెలివరీస్ ఏవైతే గనక మనం చూసామని అనమాట వాటిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, బాష్, పిడిలైట్, హ్యాబెల్స్ ఇలాంటివి అన్ని కూడా ఉన్నాయి. అయితే స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ లో రిలయన్స్ కూడా ఉంది. అంత వాల్యూమ్ గెయిన్ ఇచ్చిన తర్వాత కూడా నిన్న ప్రైస్ గెయిన్ వచ్చిన తర్వాత గెయిన్ కూడా ఉంది. గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, నేషనల్ అల్యూమినియం ఉంది, కోల్ ఇండియా ఉంది, ఇవన్నీ దాదాపు 6% 5% పైన పెరిగిన స్టాక్స్ లో ఇంకా స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ అయినాయి అంటే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్లే సూచనలు అయితే కనిపిస్తుంది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి, కాస్త డౌన్ గ్రేడ్స్ వచ్చిన ఎస్బీఐ కార్డ్స్ లో, మెట్రోపాలిస్, ఏయూ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్ అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ జీలో, వీటిలో ఇంకా షార్ట్స్ కూడా బిల్డప్ అవుతున్నాయి. పుట్ కాల్ రేషియో ఇప్పుడు అనమాట ఒకసారి 1.21 కి జంప్ అయింది. అంటే కాస్త పుట్స్ అనమాట ఎక్కువ కొనటం కూడా చూస్తున్నాం మనం. మేబీ అదనమాట కాషన్ గాని అనమాట హెడ్జింగ్ చేసుకుంటా కొంటున్నారా, బట్ ఏదైనా కానీ మొన్నటికి మొన్న 0.76 అనమాట పుట్ కాల్ రేషియో వచ్చినప్పుడు మనం చెప్పాం బుల్స్ కాల్స్ ఎక్కువ కొంటున్నారు అని. అదే ఇప్పుడు అనమాట 1.21 అంటే మోర్ నెంబర్ ఆఫ్ పుట్స్ కొంటున్నారంటే బేర్స్ కొంచెం అనమాట హెడ్జింగ్ చేస్తున్నారు స్టాక్స్ అనమాట ఇక్కడ అని చెప్పేసి కూడా చూడాలి. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ లో మాత్రం ఇప్పుడు బడ్జెట్ పైనే దృష్టి ఉంటుంది, మైక్రో ఎకనామిక్ యాక్టివిటీ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డేటా కూడా ఇవాళ హెడ్లైన్స్ అదర్ దాన్ రిలయన్స్ ర్యాలీ గురించి కాకపోతే కనుక హెడ్లైన్స్ అన్ని కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ 7% జీడిపి పోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని అనమాట మన ఎకానమీ ఏదైతే కనుక స్టేట్మెంట్స్ ఇస్తున్నారో. అవి కాకుండా ఇంటర్నల్స్ చూస్తే కనుక డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి కలెక్షన్స్ చూస్తే కనుక దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి వచ్చింది. అంటే ట్యాక్స్ కలెక్షన్ మొమెంటం ఎంత ఉందనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. 15 ఇయర్స్ హైయెస్ట్ లో ఉన్నాయి అండ్ సపోర్టెడ్ బై ఐటీ. అందులో కూడా బేసికలీ ఐటీ పేమెంట్స్ అనమాట బాగా పెరుగుతున్నాయి, మోర్ నెంబర్ ఆఫ్ ఫైలింగ్స్ అవనియండి ఏదైనా సరే. అండ్ మేజర్ కంట్రిబ్యూటర్ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాదు, దాదాపు 55% అనమాట డైరెక్ట్ ట్యాక్సెస్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట ట్యాక్స్ కలెక్షన్స్ కి. అండ్ కాస్ట్ ఆఫ్ కలెక్షన్ కూడా ఆన్లైన్ ఫైలింగ్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం, దాంతో ఒకప్పుడు 1.5 1.6 ఉన్నదల్లా కూడా అనమాట ఇప్పుడు 0.51 వచ్చేసింది. అంటే ఎవ్రీ 100 రూపీస్ కి ఒట్టి 50 పైసలే గవర్నమెంట్ కి ఖర్చు అవుతుంది అనమాట ట్యాక్స్ కలెక్షన్ కి. అయితే వన్ ఇంట్రెస్టింగ్ సపోర్టింగ్ చెప్పాలంటే ఇక్కడ మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి హైయెస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ గ్రోత్ తెలంగాణ చూపించింది 39%. నేషనల్ యావరేజ్ ఇస్ ఓన్లీ అరౌండ్ 10.6%, తెలంగాణ హెస్ షోన్ 39%. అంటే హౌ ప్రాస్పరిటీని అనమాట తెలంగాణ స్టేట్ లో ఎట్లా ఉంది, లెట్ ఇట్ బి త్రూ రియల్ ఎస్టేట్ అవనియండి, ఐటీ అవనియండి, ఏదైనా సరే స్టేట్ ఎంత ప్రాస్పరస్ అయింది అనడానికి నిదర్శనం ట్యాక్స్ కలెక్షన్స్. కాబట్టి తెలంగాణ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని చెప్పేసి చెప్పాలి. అయితే యుఎస్ మార్కెట్స్ వరకు వస్తే కనుక ఎస్ఎన్పి యొక్క రికార్డ్ హై టచ్ అయినా కూడా ఓన్లీ వన్ సింగిల్ సెక్టరే మల్టీ ఇయర్ హై రీచ్ అయింది, దట్ ఈస్ ఐటీ. అక్కడ కూడా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లెడ్ బై మ్యాగ్నిఫిసెంట్ సెవెన్ ఏవైతే అంటామో స్టాక్స్ అనమాట, ఇన్వీడియా, మెటా, అమెజాన్, వీటితో అనమాట 11 సెక్టర్స్ ఉంటాయి S&P లో. మిగతా 10 సెక్టర్స్ కూడా ఇంకా 15% దూరం ఉన్నాయి ఇది మల్టీ ఇయర్ హైకి. అంటే ఎంత లాప్ సైడెడ్ గా US లో ర్యాలీ ఉందనేది కూడా చూడొచ్చు. ఈ ఫెడరల్ టెక్ స్టాక్స్ అక్కడ కరెక్ట్ అవటం మొదలైతే కనుక దాని ఇంపాక్ట్ అక్రాస్ ద గ్లోబ్ అనమాట మిగతా మార్కెట్స్ పైన కూడా పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మన దగ్గర క్లియర్లీ అనమాట తిరిగి ఇవాళ కూడా రిజల్ట్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. ఇవాళ మేజర్ ఇన్ఫ్రా ప్లేయర్ L&T రిజల్ట్స్ ఉన్నాయి, అలానే మళ్ళా మన లోకల్ ఫార్మా కంపెనీ డాక్టర్ ADC ఉన్నాయి, అండ్ అదాని టోటల్ గ్యాస్, PB ఫిన్టెక్, బజాజ్ ఫిన్సర్ ఇలాంటి స్టాక్స్ అన్నిట్లో కూడా క్లియర్లీ FIIs నిన్న మీరు మెన్షన్ చేయడం కూడా జరిగింది. షార్ట్ పొజిషన్స్ అంత పెరిగినాయి, పెరిగినప్పుడల్లా షార్ట్ కవరింగ్ వస్తుందని క్లియర్లీ కనిపిస్తుంది. నిన్న FIIs షార్ట్ పొజిషన్స్ 1.08 లాక్స్ దగ్గర నుంచి 99,000కి తగ్గినాయి. అంటే లిటరలీ 10,000 కోట్ల వరకు షార్ట్ కవరింగ్ కూడా చేయటం జరిగింది. మేబీ మోర్ షార్ట్ కవరింగ్ విల్ లీడ్ టు మొమెంటమ్ ఇన్ ఇండిసీస్ అని చెప్పేసి అని అంటాను. ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే కూడా కొత్త స్టాక్స్ నిన్న కూడా చాలా తెర మీదకి వచ్చింది, కానీ నిన్న కొంచెం అన్కంఫర్టబుల్ ఏంటంటే అన్నోన్ స్టాక్స్ చాలా వరకు అనమాట, వెరల్ పాలిమర్స్, NBI ఇండస్ట్రీ, భారత్ బిజిలీ, రోటో పంప్స్, ఇవన్నీ GP పెట్రోలియంస్, ఇలాంటి అన్ని MMP ఇండస్ట్రీస్, ఇది మామూలుగా ఇప్పుడు మనం వినని స్టాక్స్ కూడా అనమాట. అలాంటి అన్ని కూడా ఎనీవేర్ ఫ్రమ్ 5% 10% 15% గెయిన్స్ రావటం మనం చూస్తాం. ఈవెన్ ఇది వరకు ఇగ్నోర్ చేసిన స్టాక్స్ లైక్ JSRTC, BPL, మరాల్ ఓవర్సీస్, టెక్స్టైల్ స్టాక్స్ లో బాగా బయింగ్ అనిపిస్తుంది, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. ఇవన్నీ కూడా నిన్న వాల్యూమ్స్ తోటి జంప్ అవటం చూసాము. సస్టైన్ అవుతాయి అంటే ఇది రిజల్ట్ సీజను, రిజల్ట్స్ బాగుంటేనే సస్టైన్ అవుతాయి, అదర్వైజ్ కనుక డెఫినెట్లీ సస్టైన్ కావు ఈ ర్యాలీస్ అని కూడా చెప్పి అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, కంగారు పడద్దు అని చెప్పేసి అని రిపీటెడ్ గా గత 2 వీక్స్ లో కూడా చెప్తున్నాం. మనం కన్సాలిడేట్ అవుతుంది కానీ మార్కెట్ పెద్దగా షార్ప్ కట్ ఆఫ్స్ వస్తాయి అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, కంపెనీలు తమ ఆపరేషన్స్లో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిది షేర్ హోల్డర్స్కి, ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా. సో మనకు గత వారంలో మనం లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకున్నాం, చాలా పేలవంగా పారదర్శకత ఎంతమాత్రం లేకుండా పనిచేస్తున్నాయి మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ అని కొద్దిగా విరుచుకుపట్టడం జరిగింది. నిన్న నాకు చాలా నచ్చిన ఒక కంపెనీ అనౌన్స్మెంట్ ఏంటి అంటే రెయిన్ ఇండస్ట్రీస్, వాళ్ళు ఎక్స్చేంజెస్కి ఒక ఇన్ఫర్మేషన్ పంపించారు. February 23rd బోర్డు మీటింగ్ నిర్వహించుకోబోతుంది రెయిన్ ఇండస్ట్రీస్ తన క్వార్టర్లీ ఎర్నింగ్స్ ప్రకటించడం కోసం. మామూలుగా రిజల్ట్ ఇచ్చేసి ఊరుకోవచ్చు, ఆ రోజున మన ఎత్తిన బండబడేసినట్లుగా బండబడేసేసి రిజల్ట్ బాగుంటుందో బాగుండదో సరే ఇక్కడ బాగుండదేమో అనే చిన్న డౌట్ ఎందుకు కలుగుతుందంటే రెయిన్ ఇండస్ట్రీస్ రిజల్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్, మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఎనర్జీ కాస్ట్లో ఉండే వొలటైలిటీ, ఇవన్నీ కొత్త సవాళ్లుగా మారాయి మా వ్యాపారానికి. ఈ నేపథ్యంలో రాబోయే బోర్డు మీటింగ్లో మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మేము ఈ పరిణామాలన్నింటినీ సునిశ్చితంగా పరిశీలించి రిగరస్ రీఅసెస్మెంట్ అనే వర్డ్ వాడారు వాళ్ళు. చేసిన తర్వాత మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మేము ప్రకటిస్తాం అని చెప్పారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎకనామిక్ క్లైమేట్ని, దాని ఇంపాక్ట్ వాళ్ళ అసెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని ఎక్స్చేంజెస్కి ముందుగానే చెప్పారు. February 23rd ఇంకా సుమారుగా ఒక 3 వారాల వ్యవధి ఉండగానే వాళ్ళు మా రిజల్ట్స్ మీద వీటి ప్రభావం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత చక్కటి కమ్యూనికేషన్ అండి, ఎంతటి పారదర్శకత. అది బాగుండొచ్చు బాగుండకపోవచ్చు, రిజల్ట్ సంగతి ముందు ఎవరు ఊహించలేం. ఒకవేళ ఈ నేపథ్యం అంతా ఉన్నప్పటికీ కూడా రెయిన్ ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేయొచ్చు కాక, కానీ దాన్ని ముందుగా షేర్ హోల్డర్స్కి తెలియచేయటం అనేది ఒక కంపెనీగా తన బాధ్యత. ఆ బాధ్యతను రెయిన్ ఇండస్ట్రీస్ అతి చక్కగా నిర్వర్తించింది, అందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెబుదాం. మిగతా కంపెనీలు కూడా ఇదే బాట పట్టాలి. రిజల్ట్స్ ఎక్స్చేంజ్లో పడేసి మీ కర్మానికి మీరు ఎక్కడో చోట వెతుక్కోండి అనే ధోరణి చాలా కంపెనీల్లో మనం చూస్తున్నాం. అటువంటి ఇప్పుడు నాటకం ఉంది, రిజల్ట్ అనౌన్స్ చేయగానే నా మెయిల్ బాక్స్కి వాళ్ళ రిజల్ట్ వచ్చేస్తుంది. నేను కుటుంబంలో వారు చెప్తున్నారు, లారస్ ల్యాబ్స్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ అయిన తర్వాత కూడా ఇంతవరకు ఎక్స్చేంజెస్లో అప్డేట్ చేయలేదట, అప్లోడ్ చేయలేదట కాన్ఫరెన్స్ కాల్ హైలైట్స్ని. ఎంతటి అన్యాయం అండి, షేర్ హోల్డర్స్ పట్ల ఇంత, అంటే షేర్ హోల్డర్స్ అంత వెధవలాగా కనిపిస్తున్నారా? ఆ కంపెనీలోకి తమ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ పట్ల కనీస బాధ్యత ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారో కమ్యూనికేషన్ ఇవ్వటం,
అది కూడా చేయలేకపోతే ఇంకెందుకు? చాలా చాలా బాధ్యతారహితంగా కంపెనీలు ప్రవర్తిస్తున్నాయి. ఈ ధోరణి మార్చుకోవాలి. అండ్ ఐ కంగ్రాచులేట్ రెయిన్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్, ఈ సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. ఇటువంటి బాణీలోనే మిగతా కంపెనీలు కూడా నడిస్తే మనం చాలా హాయిగా మనకు అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతాం. షేర్ హోల్డర్గా మనం ఆ తర్వాత నిర్ణయించుకుంటాం వెదర్ టు కంటిన్యూ ఇన్ ది కంపెనీ ఆర్ నాట్ అనేది. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఐ థింక్ క్రాంతి గారు కూడా జాయిన్ అయ్యారు, కానీ క్రాంతి గారు నార్మల్గా బీ పాజిటివ్, నెగిటివ్ విషయాల మీద అంతగా స్పందించరు. అందుకని ఇవాళ క్రాంతి గారి వాటాను కూడా కుటుంబరావుకి ఇస్తాను. కుటుంబరావు గారు, నిన్న మీరు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు, లారస్ ల్యాబ్స్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ఇంకా ఇప్పటికైనా చేశారా, అప్లోడ్ చేశారో లేదో మరి మీరే చెప్పాలి, నేను చెక్ చేయలేదు. రిటర్న్ ట్రాన్స్క్రిప్ట్ ఇంతవరకు చేయలేదండి, ఆడియో ట్రాన్స్క్రిప్టే పెట్టారు. ఆడియో ట్రాన్స్క్రిప్ట్ మనకి తెలుసు ఏ విధంగా ఆడిబుల్గా ఉంటుంది, నోట్స్ చేసుకోవటం ఎట్లా డిఫికల్ట్ ఇన్వెస్టర్స్ అనేది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్న ఒక మెయిల్ కూడా పెట్టాను, రిటర్న్ ట్రాన్స్క్రిప్ట్ పెట్టడానికి ఎంత గంట పని కదా గూగుల్ ట్రాన్స్లేషన్ లో, ఆడియో టు దీనికి ఇంతవరకు పెట్టలేదు అని అంటే కూడా ఇంతవరకు రిప్లై లేదు, రెస్పాన్స్ లేదండి. ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, మన తెలుగు ఇన్వెస్టర్ కమ్యూనిటీ మొత్తం దాదాపుగా 80% ఆఫ్ తెలుగు ఇన్వెస్టర్స్కి లారస్ ల్యాబ్ షేర్స్ ఉంటాయి. సో అటువంటి అంత నమ్మకం పెట్టుకున్న ఒక కంపెనీ ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడం అనేది చాలా చాలా శోచనీయం, విచారకరం. కంపెనీ ప్రమోటర్కి వారికి ఎన్నిసార్లు చెప్పాలి, వారితో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ నేను ఆయన డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడలేదు అనుకోండి. ఒకటే విన్నపం, చాలా అయ్యా చక్కగా మీరు మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తే సంతోషిస్తాం. అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ కుటుంబంలో ఏంటి, దాని ప్రభావం ఉంటుందా రిజల్ట్ మీద, ఏమైనా నెగిటివ్ ఉండే అవకాశం ఉందా, మీరు చూసారా ఎక్స్చేంజెస్ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని? అంటే యాక్చువల్గా అండి 145-150 ఉన్నప్పుడే రెయిన్ ఇండస్ట్రీస్ అనమాట గోవా కార్బన్ రిజల్ట్స్ వచ్చినాయి. అదర్ దాన్ రెయిన్ ఇండస్ట్రీస్ అనమాట క్యాల్సినేటెడ్ కోక్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీ గోవా కార్బన్, కార్బన్ బ్లాక్ తయారు చేస్తుంది. అయితే గోవా ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ అనమాట గోవా కార్బన్ ఎప్పుడైతే వాళ్ళ క్యాల్సినేటెడ్ కోక్ డివిజన్ ఇచ్చిందో రెయిన్ ఇండస్ట్రీస్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఆ డివిజన్ నుంచి ఇవ్వచ్చు. పైగా వాళ్ళ సిమెంట్ డివిజన్ కూడా ఇప్పుడు కాస్త స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రెయిన్కి ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళది గ్లోబల్ ఆపరేషన్స్, అన్లైక్ గోవా కార్బన్ అనమాట విచ్ ఇస్ డొమెస్టిక్ ఆపరేషన్స్ అనమాట. వీళ్ళకి ఇంటర్నేషనల్లీ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వొలటిలిటీ ఇండికేషన్కి ఈ కమ్యూనికేషన్ ఏదైతే కనుక నేను ఇచ్చారో అది మార్కెట్ పాజిటివ్గా తీసుకోండి తీసుకోవడానికి నిదర్శనం కమ్యూనికేషన్ ఇచ్చిన 10 నిమిషాల్లో స్టాక్ 52-week హైట్ వచ్చాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లారస్ అండ్ దిస్ అనమాట. కరెక్ట్, నిన్న స్టాక్ ని మార్కెట్ పాజిటివ్ గా ఎందుకు తీసుకుంది, 52-week హై దాకా తీసుకెళ్లిపోయింది 188 దాకా అనమాట. ఇటువంటి పారదర్శకతను మార్కెట్ ఇష్టపడుతుంది, దట్ ఈస్ వన్ రీజన్ అంటాను. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ రెయిన్ అండి, ఎందుకంటే అట్లీస్ట్ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం అయితే ఇఫ్ నాట్ దిస్ క్వార్టర్ అనమాట ఫ్రమ్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 24-25 మాత్రం రెయిన్ ఈస్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే క్యాల్సినేటెడ్ కోక్ ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతున్నాయి ఇంటర్నేషనల్లీ. కరెక్ట్, వీళ్ళు యుఎస్లో ఒక కొత్త ప్లాంట్ని కూడా వీళ్ళు ఈ పెట్రోలియం కోర్కు సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది, ఒక మంచి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో. అది కూడా విభిన్న దశల్లో ఉంది ఇప్పుడు. బహుశా ఇవన్నీ కూడా కలిసి రావటమే మనం ఊహించవచ్చు, రిజల్ట్ అంత నెగిటివ్గా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కంపెనీ ఎందుకు ఈ సమాచారాన్ని ఇచ్చిందనే అంశాన్ని మనం మేబీ మేనేజ్మెంట్తో మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, కొంచెం రాజకీయం ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కానీ వసంత్ గారు, ద వే సాక్షి న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ నోవో అగ్రిటెక్ అనే పబ్లిక్ ఇష్యూ ఏదైతే అయిందో దానిపైన బిహేవ్ చేస్తున్న తీరు అనమాట. ఇర్రెలవెంట్ డేటా పెట్టి కంప్లైంట్లు సేబీకి ఇవ్వటం, ఎన్ఎస్సీకి ఇవ్వటం, ఇష్యూ పైన అనేది చేయటం చూస్తూ ఉంటే కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఎవరు పెడతారు, ఎవరు ఎంటర్ప్రినర్స్ అనమాట ప్రోగ్రెస్ అవ్వటానికి ఇష్యూస్ చేసి కానీ పబ్లిక్ ఇష్యూస్ చేయడానికి కానీ? నేను ఫాలో కాలేదు. నోవో అగ్రిటెక్ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా వీళ్ళు ఆంధ్రప్రదేశ్? కంప్లైంట్ ఇచ్చారండి, ఒక పెట్టి ఏదో అన్కన్ఫర్మ్డ్ డైరీ సీజ్ చేసి ఆ డైరీని బట్టి ఇదని. బట్ మార్కెట్ ఇగ్నోర్ చేసింది అనుకోండి, 107 times సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. బట్ హెరాస్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ అంటానికి అది క్లియర్ కట్ నిదర్శనం అనమాట, విచ్ ఇస్ వెరీ కండమబుల్ అంటాను. దానిపైన తీసుకున్న చర్యలు అవన్నీ చూస్తూ ఉంటే
నోవా పైన అనమాట. నేను అనుకుంటాం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎవడు కంపెనీ పెట్టడు ఈ ప్రభుత్వంలో. మేబీ లక్కీలీ ఇంకా 75 డేస్ లో ఎగ్జిట్ ఉంటుంది ఈ కంపెనీకి, తిరిగి అనమాట తెలుగుదేశం ఈ ప్రభుత్వానికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని హోప్ చేస్తున్నాం కాబట్టి వెయిట్ చేయాలి 75 డేస్ కి. బట్ అదర్వైజ్ దట్ యాక్షన్ ఇస్ హైలీ కండెమబుల్, ఎందుకంటే నేను డీటెయిల్డ్ గా చూశాను అది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అది స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసింది. ఒక ఆర్డినరీ డైరీ విత్ నో నేమ్స్ నథింగ్ దాన్ని బట్టి సేబీ వరకు కంప్లైంట్ తీసుకెళ్ళడం అంటే, ఇన్ఫాక్ట్ సేబీ ఇగ్నోర్ చేసింది అనుకోండి, ఎందుకంటే ఐ చెక్డ్ అవుట్ విత్ సేబీ పీపుల్ ఆల్సో యెస్టర్డే. బట్ దట్ ఈస్ ద వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ రన్నింగ్. చాలా విచారకరం అండి. ఒకవైపు అమర రాజా ఉదంతం చూసాం మనం గతంలో, ఆయన అయితే అసలు నేను రాజకీయాల్లోంచే పారిపోతున్నా అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఎన్ఏసీఎల్ అగ్రోటెక్, ఆ కంపెనీ కూడా చాలా ఇబ్బంది పడింది. చాలా అనేకమైన ఫార్మా కంపెనీలు మాకు ప్రత్యక్షంగా తెలుసు, వాళ్ళ వాళ్ళ నోటి నుంచి విన్నాం మేము, ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఈ పొల్యూషన్. మంచి సబ్స్క్రిప్షన్ వచ్చింది, ఓకే. సో ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందండి అంతే. సో అధర్మానికి పాల్పడిన వాళ్ళు ఇబ్బంది పడతారు. రవీంద్ర గారు, రెయిన్ ఇండస్ట్రీస్ టెక్నికల్గా చాలా నాకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది చార్ట్ చూస్తే, ఒక మంచి బ్రేక్అవుట్ కూడా వచ్చింది, సస్టైన్ అవుతుందా ఇది? ఐ థింక్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి స్టిల్ ఇది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది 150 నుంచి 186 వరకు వచ్చింది. రైట్, లాస్ట్ 4 డేస్ లోనే ఈ వాల్యూమ్ జరిగింది. దిస్ ఇస్ క్లియర్లీ మీరు చెప్పిన న్యూస్ ఏదైతే ఉందో సమ్ ఇన్సైడర్ బయింగ్ ఉంటుంది, ఎందుకంటే షడన్ వాల్యూమ్స్ అనేది దీనిలో యావరేజ్ వాల్యూమ్ 23 లాక్స్ అయ్యేది. లాస్ట్ 5 డేస్ గా ఇది 2 crores నుంచి ఆల్మోస్ట్ 2.5 crores దాకా వాల్యూమ్ జరుగుతున్నాయి. సో సమ్ నోన్ సోర్సెస్, ఇన్సైడర్ కాకపోయినా కూడా నోన్ సోర్సెస్ ఇస్ బయింగ్. బట్ టెక్నికలీ దీనిలో బ్రేక్అవుట్ రావాలంటే ఇట్ హాస్ టు క్లోజ్ డిసైసివ్ అబౌవ్ 184.40 ఈ మంత్ బార్ మనం చూస్తే కనుక. సో ఇది ఎక్స్టెన్షన్ టాపా లేదంటే 184.5 పైన క్లోజ్ అవుతుందా అని చూడాలి. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి లాస్ట్ సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ హై ఏదైతే ఉందో 206 వుడ్ యాక్ట్ యాజ్ ఏ మేజర్ రెసిస్టెన్స్. ఒకవేళ 206 దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 240 దాకా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ మీరు అన్నట్టు 200 డే మూవింగ్ యావరేజ్ పైన 4 డేస్ క్లోజ్ అవుతుంది చూసాం మనం. సో 158 వుడ్ బి ద స్టాప్ లాస్ ఎవరైనా కొనాలన్నా కూడా రేంజ్ లో. ఓకే రైట్, ఇక మిగతా కౌంటర్లు ఎలా ట్రేడ్ చేయాలి? సి నిఫ్టీ నిన్న మనం చూసామండి 80 పాయింట్స్ గ్యాప్ అప్ తర్వాత కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ రెడ్ బార్ హాఫ్ అన్ అవర్ బార్స్ చూస్తే కనుక టోటలీ అప్ సైడ్ మనం వెళ్ళటం చూసాం థ్యాంక్స్ టు రిలయన్స్. ఆల్మోస్ట్ 140-150 పాయింట్స్ అవుట్ ఆఫ్ 380 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పొచ్చు. బట్ వన్ అబ్జర్వేషన్ ఏంటంటే రిలయన్స్ లో కూడా దేర్ ఆర్ నో గ్రేట్ వాల్యూమ్స్. సో ప్రైస్ బ్రేక్అవుట్ రావటం చూసాం ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 180-190 రూపీస్. బట్ వాల్యూమ్ చూస్తే నేను 1.2 crores ఏ వాల్యూమ్ అయింది. సో ఐ థింక్ ఈ వాల్యూమ్స్ మనకి గతంలో కూడా అవటం చూసాం. ఐ థింక్ 17th January రోజు ఆల్మోస్ 1.1 crores వాల్యూమ్ అవటం చూసాం. అదేవిధంగా 24th January లో కూడా ఐ థింక్ ఈ వాల్యూమ్ జరిగింది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇట్స్ ప్యూర్ సెక్టర్ రొటేషన్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా మనకి పెరగటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి 20 బార్ ఆర్ బేరిష్ బార్ అనుకున్నాం, ఆ బార్ని అధిగమించగలిగింది. సో బుల్స్ హావ్ కమ్ టు కంట్రోల్ అన్న ఒక ఫీల్ మనకి మార్కెట్ ఇస్తుంది ఇప్పుడు. యాజ్ లాంగ్ యాజ్ 21533 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని పైన ఉన్నంతకాలం దెర్ ఇస్ నో థ్రెట్. అండ్ ప్రాబ్లీ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 16th January రోజు 21,969 అంతా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే నిన్నటి నుంచి 21.2 నుంచి 21.7 అనుకున్న రేంజ్ ఇప్పుడు నౌ ఇట్ హాస్ బికమ్ 21.4 అండ్ 2200 లాగా 22,000 లాగా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు. సో దట్స్ వన్ గుడ్ ఫ్యాక్టర్. అండ్ నిన్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఆల్ స్టాక్స్ హావ్ గాన్ అప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్స్. సో ఎక్సెప్ట్ ఫర్ రైల్వే స్టాక్స్ కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉన్నాయి, అదర్వైజ్ స్టాక్స్ లైక్ పిఎఫ్సి ఆర్ఈసి ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో పిఎస్సిలో దిర్ ఇస్ లాట్ బయింగ్ ఇక్కడ నుంచి కూడా అని చెప్పుకోవచ్చు. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఎట్ మిడ్ పాయింట్ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు, స్టిల్ బిలో 20 డే మూవింగ్ యావరేజ్ 46,407 పైన వెళ్తేనే ఒక బ్రేక్అవుట్ చార్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఒక బాటమ్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 44,429 బాటమ్ ఒకటి ఫామ్ అయిందని చెప్పొచ్చు. ఇంకో అబ్జర్వేషన్ రిలయన్స్ లో ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి గ్రీన్ బార్స్ రావటం చూస్తున్నాం. సో నవంబర్ లో ఇట్ వాస్ 2275 లో, సో ఆల్రెడీ 2900 వచ్చింది. ఒకవేళ ఈ మంత్ కూడా అరౌండ్ 2900-3000 మధ్యలో క్లోజ్ అయింది అంటే నెక్స్ట్ 2 డేస్ లో మనకు ఆ చార్ట్స్ తెలిసిపోతుంది.
సో దాని తర్వాత కొద్దిగా కన్సల్టేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్కోర్స్ ఫార్మా కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉన్నాయి నిన్న, సో దట్స్ వేర్ ద ఆపర్చునిటీ ఈజ్. ఎందుకంటే రిలయన్స్ మనం గతంలో కూడా చెప్పాం 2790 నుంచి 2640 వచ్చినప్పుడు 20 డే మూవింగ్ యావరేజ్ లో వన్ షుడ్ ట్రై టు బై అని. ఐ థింక్ నవ్ ఆపర్చునిటీ ఇస్ కమింగ్ ఇన్ దివీస్. సో 3295 ఈ స్వింగ్ లో అండ్ ప్రాబ్లీ స్టాక్ ఆల్రెడీ 4074 నుంచి 3500 దాకా కరెక్ట్ అయింది, 500 పాయింట్స్ పడింది. మేబీ ఇంకొక 200 పాయింట్స్ పడితే కనుక ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ బాయ్. సో లౌరస్ లాగానే దివీస్ కొంచెం బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినా కూడా 3295 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వేర్ ద ఆపర్చునిటీ అని చార్ట్ చెప్తున్నాయి. ఓకే రైట్. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు 21775 కనిపిస్తుంది, 38 పాయింట్ల లాభంతో నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్ని దాదాపుగా ముగిస్తుంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకంటే ముందుగా మనం క్రాంతి గారి ఒపీనియన్ తెలుసుకుందాం. క్రాంతి గారు, ఏంటి మీ కామెంట్ ఆన్ ది మార్కెట్ సినారియో యాజ్ ఆఫ్ నౌ? వసంత్ గారు, బడ్జెట్ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగినాయి వసంత్ గారు. త్రూఅవుట్ ద గ్లోబ్ ఈసారి బడ్జెట్ ఇంటర్మ్ బడ్జెట్ మనందరికి తెలిసింది, కానీ ఏంటంటే ఫోకస్ ఎట్లా ఉందంటే వసంత్ గారు, త్రూఅవుట్ ద వరల్డ్ ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉన్నారో ఈసారి ఇండియాలో బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు వసంత్ గారు. అదొక క్లియర్ అబ్జర్వేషన్, ఆ యాంటిసిపేషన్ అనేది పెరుగుతుంది ఇండియన్ మార్కెట్స్ మీద, ఆల్ ఐస్ ఆర్ వాచింగ్ వసంత్ గారు. సో అందువల్ల మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్ ఒక రోజు వచ్చినప్పటికీ ఇమీడియట్ గా రికవర్ అవుతుంది. సో అందువల్ల డెఫినెట్ గా బయ్ ఆన్ డిప్స్ మార్కెట్ ఏదైనా మంచి ప్రాఫిట్స్ కనుక వస్తే మీడియం టర్మ్ లో వస్తుంది గారు. మళ్ళీ దాని మీద కూర్చోకుండా కొంచెం పిరమిడింగ్ యాక్టివిటీ కుటుంబరావు గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు పిరమిడింగ్ యాక్టివిటీ అనేది చేస్తూ ఉండాలని. సో ఈ మార్కెట్ లో డెఫినెట్ గా పిరమిడింగ్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది గారు. నాకు ఒక అంకె చూడాలన్న కోరిక బలీయంగా ఉంది, 23456. సో ఏంటి ఎప్పటిలోగా చూసే అవకాశం కనిపిస్తుంది ఆ నెంబర్ నిఫ్టీకి సంబంధించి? వసంత్ గారు, బహుశా ఈ ఎలక్షన్ టైం, ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత డెఫినెట్ గా ఆ ఫిగర్ పైన కనపడడానికి 100% అవకాశాలు ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఒక యుఎస్ రేట్ కట్ కనుక డెలివరీ కనుక అయితే కనుక వసంత్ గారు డెఫినెట్ గా మీ కోరిక సంపూర్ణంగా నెరవేరుద్ది వసంత్ గారు. ఓకే, సో ఆ శుభ గడియ కోసం ఎదురు చూద్దాం. రైట్, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకుందాం ముందుగా. హలో, నమస్కారం సార్. నమస్కారం, అడగండి సార్. మీ దయవల్ల నేను అసిస్టెంట్ సిస్టమ్ లో 3000 రూపాయల్లో కొన్నాను సార్, మంచి లాభంలో ఉన్నాను సార్. అదే విధంగా అందరు వచ్చేసి రిలయన్స్ అమ్మమన్నప్పుడు మీరు వచ్చేసి హోల్డ్ చేయండి, కంపల్సరీగా రిటర్న్ వస్తుందని చెప్పారు సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సార్, జనరిక్ మెడిసిన్ తయారు చేసే ఫార్మా స్టాక్స్ ఏవి కొనుక్కుంటే బెటర్ లాంగ్ టర్మ్ సార్? అదే విధంగా స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఒకటి కానీ రెండు కానీ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. జనరిక్ మెడిసిన్స్ అన్ని కంపెనీలు తయారు చేస్తాయండి. మన దేశంలో ఒరిజినల్ పేటెంట్ హోల్డింగ్ కంపెనీల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్నోవేషన్ జరిగి కంప్లీట్గా, ఆఫ్కోర్స్ చాలా కంపెనీలు ఉన్నాయి, డాక్టర్ రెడ్డీస్, మన నాట్కో ఫార్మా ఇటువంటి కంపెనీలన్నీ చాలా డ్రగ్స్ ఇన్నోవేట్ చేసి కనిపెట్టి డిస్కవర్ చేసి వాటికి సంబంధించిన ఫలితాలను చక్కగా అనుభవించాయి. కానీ జనరిక్ మెడిసిన్స్ దాదాపుగా అన్ని కంపెనీలు చేస్తాయండి. ఈ కంపెనీ ఆ కంపెనీ అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీలు 100% ఆఫ్ ది కంపెనీస్ చేస్తాయి ఇవి. కుటుంబాలు ఏమైనా యాడ్ చేస్తారా దీనికి? అంటే ఆయన ఇంట్రెస్ట్ నేను అనుకోవడం అనమాట, జనరిక్ మెడిసిన్స్ అంటే చాలా ఇప్పుడు జన ఔషధి కౌంటర్స్ కి అన్నిటికీ సప్లై చేస్తున్న కంపెనీలు ఉన్నాయండి, కొన్ని డెడికేటెడ్ గా, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్లిస్టెడ్ అనమాట. మెన్జోరేస్ అని, నావల్ అని, హీల్ స్ట్రాంగ్ అని, ఫార్మా పిసిటీ అని, ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి. దీస్ పీపుల్ మ్యానుఫ్యాక్చర్ ఓన్లీ జనరిక్ కంపెనీస్ అనమాట, ఓన్లీ జనరిక్ మెడిసిన్స్ దట్ టు ఫర్ ఈ జన ఔషధికి వీటికి. మీరు అన్నట్టు అనమాట, మామూలుగా ప్రతి కంపెనీ లైక్ మిగతా మనం చూస్తే కనుక టారెంట్ అవనియండి, ఇటు మన లేటెస్ట్ గా రీవ్యాంప్ అయిన తర్వాత ఆర్చిడ్ ఫార్మా కానీ, సన్ ఫార్మా కానీ, సిప్లా, అన్ని కూడా జనరిక్స్ తయారు చేస్తాయి. కాబట్టి ఆయన పర్టికులర్ గా ఏదన్నా అన్లిస్టెడ్ జనరిక్ మెడిసిన్ సప్లయర్ ఓన్లీ కంపెనీ లిస్టెడ్ కి లిస్టింగ్ కి ఐపీఓ చేస్తే అప్పుడు చూడాలి కానీ, బట్ అదర్వైజ్ హీ నీడ్స్ టు అండర్స్టాండ్ బ్రాండెడ్ కి జనరిక్ కి డిఫరెన్స్ అనమాట. ఇవాళ మనం ఏదైనా కంపెనీ చూస్తే యాక్సర్ అని ఉందనుకోండి, సన్ఫార్మా తయారు చేస్తుంది కార్డియాకి, బట్ రికాగ్లోర్ అని చెప్పేసి అని మెన్షన్ చేసి ఉంటుంది పైన, కిందే బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు పారాసెటమాల్ అని ఉంటే కిందే బ్రాండ్ నేమ్ ఉంటుంది కానీ డోలో 650 అని, పైన జనరిక్ నేమ్ ఉంటుంది అనమాట. కాబట్టి అట్లా జనరిక్ ప్లేయర్స్ అంటూ స్పెసిఫిక్గా విడిగా రికమెండ్ చేయాల్సిన అవసరం లేదండి.
ఓకే, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. ఈ సమయంలో మనకు 60 పాయింట్ల లాభం కూడా చూస్తున్నాం. 21,809 70 పాయింట్ల లాభం. అండ్ బ్యాంక్ నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 0.5%. అడ్వాన్సెస్ 1593, డిక్లైన్స్ అంటే నష్టాల్లో ఉన్నవి 255 స్టాక్స్ ఓపెనింగ్లో. ఓఎన్జీసీ, విప్రో, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హిందాల్కో, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా ఇవన్నీ నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉంటాయి. ఇవాళ రిజల్ట్స్ ప్రకటించాల్సిన ఎల్ఎన్టీ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. అలాగే ఐటీ ప్యాక్లో కొంత బయింగ్ వస్తుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ది మార్కెట్. టాటా మోటార్స్ ఈజ్ అప్ 1%. బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్ మార్కెట్ని డిసప్పాయింట్ చేసింది. మార్కెట్ బాగానే ఉంది రిజల్ట్, మేబీ టాప్ లైన్లో కొంత మనకు డిసప్పాయింట్మెంట్ కనిపించింది. దాంతో స్టాక్ ఈజ్ డౌన్ 4.5% ఆల్మోస్ట్ బజాజ్ ఫైనాన్స్. బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్. పిఎన్బి ఈజ్ 108, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ 234. ఇక మిడ్ క్యాప్స్లో ఇన్ఫీబీమ్, క్రాంతికారి స్టాక్, నిన్న కూడా బాగా పెరిగింది, ఇవాళ కూడా 6% పెరిగి కనిపిస్తుంది. ఎన్బిసిసి ఈజ్ అప్ 5.5%. యూటీఐ, ఏఎంసి, ఎన్హెచ్పిసి ఇవన్నీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, 6% అప్. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా, ఇన్ఫ్రా కంపెనీలు నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా పెరగటం చూసాం, ఇవాళ కూడా ఐఆర్బి ఇన్ఫ్రా ఇస్ అప్. ఎన్ఎల్సి ఇండియా, రైట్స్, స్టెర్లింగ్ విల్సన్, ఎల్ఐసి హౌసింగ్, ఎన్ఎండిసి స్టీల్, కేఈసి ఇంటర్నేషనల్, శ్యామ్ మెటాలిక్స్, నువోకో విస్టాస్ రిజల్ట్ బాగా వచ్చింది, 2% అప్. ఇలా మనకు గెయినర్స్ ఉన్నాయి. ఎన్టీపీసీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2.5% డౌన్. ఐటీసీ ఈజ్ డౌన్, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. గాడ్ఫ్రే ఫిలిప్స్, ఇర్కాన్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ ఇలాంటి స్టాక్స్లో స్వల్పంగా నష్టాలు కనిపిస్తున్నాయి. రాజేంద్ర గారు, ప్రాబ్లమ్ ఇక్కడ కొద్దిగా వెయిట్ చేసే ప్రయత్నమే చేయాలండి నిఫ్టీ, ఎందుకంటే గ్యాప్ ఏదైతే ఉందో 21,850 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది ఇంకో 50 పాయింట్స్ దగ్గర. బట్ డెఫినెట్లీ ఈరోజు గ్యాప్ ఫిల్ అవుతే కనుక ప్రాబ్లీ దట్ షుడ్ బి ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండ్ 21,557 దగ్గర. సో హెరిటేజ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ గివింగ్ ఆపర్చునిటీ, దో ఇట్ ఈస్ డౌన్ 4%. సో ప్రాబ్లీ రిజల్ట్ చాలా బాగా వచ్చింది రాజేంద్ర గారు, హెరిటేజ్ ఫుడ్స్. సో టెక్నికలీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ 324 అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 310 వస్తే కనుక ఐ థింక్ వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. సో బ్రేక్అవుట్ చార్ట్ కాబట్టి ఆల్రెడీ ఇది మేబీ 342 ఈ మంత్ హై, 380-390 దాకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ఫాక్ట్ దొడ్లా డైరీ, హెరిటేజ్ ఫుడ్స్ రెండు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. దొడ్లా మనకు రిజల్ట్ తర్వాత బాగా పెరిగింది, హెరిటేజ్ ఇట్ సీమ్స్ ముందుగా పెరిగింది. పొజిషనింగ్ ఎప్పుడు స్టాక్ మీద పనిచేస్తుంటుందండి. ఇరడా ఈజ్ అప్ 5%, ప్రతిరోజు అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతుంది. శక్తి పంప్స్ మొన్నే వచ్చింది రిజల్ట్, నిన్న 20% అప్పర్ సర్క్యూట్, ఇవాళ మరొక 12% పెరిగింది. క్రాంతి గారు, ఇన్ఫీబీమ్లో ఏంటి, ఏం జరుగుతుంది, ఏమైనా డెవలప్మెంట్ ఉందా? రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్ వచ్చింది వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక అండర్ వాల్యూడ్ స్టాక్ వసంత్ గారు, మార్కెట్ ఇనిషియల్ గా రికగ్నైజ్ చేయలేదు. లాస్ట్ 6 క్వార్టర్ రిజల్ట్స్ కన్నా చూస్తే చాలా పాజిటివ్ గా వచ్చింది. మార్కెట్ ఏంటంటే ఈ టైంలో కొన్ని స్టాక్స్ ని కొంచెం అవాయిడ్ చేస్తుంది, తర్వాత పియర్ గ్రూప్ కంపారిజన్ చేసినప్పుడు ఈ స్టాక్స్ వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ కోసం గారు డబుల్ అయింది స్ప్లిట్ లో నుంచి. సో అందువల్ల ఇప్పుడు అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు జంప్ చేయకుండా ఆ డౌన్ టైంలో ఎంటర్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు జంప్ చేస్తే లిమిటెడ్ రిటర్న్స్ ఏ ఉంటాయి వసంత్ గారు. ఇట్స్ అ టైమ్ టు బుక్ ప్రాఫిట్ వసంత్ గారు, ఈ టైంలో జంప్ చేసి కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇట్స్ అ గుడ్ పర్ఫార్మర్ కంపారిటివ్లీ అదర్ స్టాక్స్ ని కంపేర్ చేస్తే కనుక రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా ఈ కంపెనీది 8,000 crores అనమాట. అందువల్ల ఇట్స్ నాట్ ఏ స్మాల్ పెన్నీ స్టాక్ కాదు, ప్రైస్ అట్లా కనపడుతుంది కానీ మార్కెట్ క్యాప్ వైజ్ ఇట్స్ ఏ మిడ్ క్యాప్ కంపెనీ అన్నమాట. ఓకే రైట్. ఎన్సీసీ ఇవాళ కూడా స్ట్రాంగ్గా ఉంది, నిన్న 212, ఇవాళ 215. ఓకే, అండ్ ఇతర స్టాక్స్లో వీనస్ పైప్స్, అశోక బిల్డ్కాన్, యూటీఐ ఏఎంసీ, ధనలక్ష్మి బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ కాలర్ ఉన్నారట, తీసుకుందాం. హలో, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నా పేరు అనూష ఫ్రమ్ హైదరాబాద్. అడగండి అనూష. యాక్చువల్లీ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సార్, సో నేను ఎన్హెచ్పిసి అండ్ దెన్ సుజనోల్ తీసుకుందాం అనుకున్నా. 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంది, మంచి టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు మీ దగ్గర ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి, పోర్ట్ఫోలియో సైజ్ ఎంత ఉంది? అదాని పోర్ట్స్ అండ్ దెన్ టాటా ఉంది సార్, సమ్. టాటా సమ్, ఓకే, మంచి కంపెనీని కనిపెట్టారు మీరు, టాటా సమ్ అని. సరే, ఓవరాల్గా సైజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత ఉంది మీది, అంటే ఎన్ని లక్షలు లేదా ఎన్ని వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు? ఇప్పుడు అయితే 3.5 lakhs ఇన్వెస్ట్ చేశాం సార్. 3.5 lakhs ఇన్వెస్ట్ చేశారు, 1 lakh రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎన్హెచ్పిసి, సుజలాన్. కుటుంబరావు గారు,
ఆ రెండు కూడా బై చేయొచ్చండి డెఫినెట్లీ, ఎందుకంటే ఎన్హెచ్పిసి మనం చూసాం ఎప్పుడైతే ఆఫర్ ఫర్ సేల్ అయ్యిందో అయిన తర్వాత స్టాక్ కూడా రెసిలియంట్ గా ఉంది, వాళ్ళు కూడా అనదర్ 4% పెరిగింది అనమాట. బట్ ఎనీ స్మాల్ డిక్లైన్ షుడ్ బి యూస్ టు బై, స్టాక్ లుక్స్ గుడ్ ఫర్ 110-115 అనమాట. సుజలాండ్ కూడా చూస్తున్నాం హయ్యర్ లెవెల్స్ లో డార్క్ హార్స్ గా ఉన్న స్టాక్ కూడా ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యి స్లోలీ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ బ్రాకెట్ అనమాట, ఇన్వెస్ట్ చేయమంటాం. సో రెండింటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, ఎన్హెచ్పిసి సుజలాండ్ రెండు ఎనర్జీ సెక్టర్ నుంచే సెలెక్ట్ చేస్తున్నారు మీరు, మరి స్టడీ చేశారో కాకతాళీయంగానో తెలియదు కానీ మొత్తం మీద మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కిరణ్ కుమార్ జొన్నాదుల ఆయన గుర్తు చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సమయంలోనే అదానీ క్రైసిస్ వచ్చినప్పుడు మీరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూయర్స్ వాచ్ చేస్తున్నారు టీవీ5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు, వన్ ఇయర్లో ఎలా పరిస్థితి తారుమారైందో చూస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేనండి, మార్కెట్లో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి, అందులో పెద్దగా మనకు సర్ప్రైజ్ ఏం లేదు. విశ్వనాథ్ రెడ్డి ఎన్బిసిసి 80 రూపాయల్లో 600 షేర్లు కొన్నారు, ఎన్హెచ్పిసి 27 రూపాయల్లో, ఎన్ఎండిసి 30 రూపాయల్లో, ఇవన్నీ సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలే, ఎన్బిసిసి, ఎన్హెచ్పిసి, ఎన్ఎండిసి అన్నీ కూడా మంచి మొమెంటంలో ఉన్నాయి. అన్ని పబ్లిక్ సెక్టర్ మొమెంటమ్ లో ఉన్నాయి, ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమంటానండి, ఎందుకంటే ఆయన ఎగ్జాక్ట్ గా కొన్న ప్రైజెస్ మనకు తెలియదు. బట్ లార్జ్ ప్రాఫిట్స్ ఎనీథింగ్ అబౌవ్ 50% ప్రాఫిట్స్ ఉన్నాయి మాత్రం డెఫినెట్లీ కాస్త ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలి, ట్రేడింగ్ స్టాప్ లాస్ తో హోల్డ్ చేయండి. ఓకే తర్వాత మహేందర్ రెడ్డి, ఆయన పోర్ట్ఫోలియో సైజ్ 8 లక్షల రూపాయలు, ఇంతకుముందు 35 స్టాక్స్ ఉండేవాటి 8 లక్షలకి, ఈ 10 రోజుల ముందు అన్ని అమ్మేసి 20% ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, ఇప్పుడు 12 స్టాక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, గుడ్ లక్, పూనావాలా, హెచ్ఎల్ టెక్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, అశోక్ లీలాండ్, అదాని పవర్, ఎన్టీపీసీ, పిఎఫ్సి, ఎస్బీఐ, ఇండియన్ హోటల్స్. శభాష్ ఎక్కడ మీరు వచ్చేయండి బయటికి అని చెప్పదగిన స్టాక్సే లేవు, మంచి బాగా చక్కగా అది రీస్ట్రక్చరింగ్ చేయటం అంటే పోర్ట్ఫోలియోని మంచి పనిచేశారు మీరు. లుపిన్ ఆర్ సన్ ఫార్మా ఈ రెండింటిలోకి లారస్ నుంచి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, రాజా 420 రూపాయలు ఉన్నాయి లారస్, వన్ ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు. క్రాంతి గారు ఏంటి మారచ్చా లారస్ నుంచి, మీరు బొంబాయిలో ఉన్నారు కాబట్టి మీకు ఏ బయాస్ ఉండదు? వసంత్ గారు ఇట్స్ కంపేర్ చేయడం చాలా కష్టం వసంత్ గారు, ఆయనకి లారస్ వచ్చేసి ఒక మిడ్ క్యాప్ స్పేస్ లో ఒక అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ కింద ఉంది గత కొంతకాలం. ఓకే నవ్ ఏంటంటే లూపిన్ కానీ సన్ ఫార్మా కానీ ఒక దీస్ ఆర్ ఆల్ లార్జ్ క్యాప్ ఒక కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది గారు, ఆయనకి హై రిస్క్ అప్టైట్ లేదు అంటే కనుక లారస్ నుంచి లూపిన్ కి రావచ్చు లేకపోతే సన్ఫార్మా కి రావచ్చు. బట్ ఏంటంటే టుమారో రిగ్రీట్ అవ్వకూడదు, మళ్ళీ లారస్ లో పెర్ఫార్మెన్స్ కనుక నెక్స్ట్ 2 క్వార్టర్స్ తర్వాత రివైవల్ అయింది అనుకోండి వసంత్ గారు మళ్ళీ రిగ్రీట్ అవ్వకూడదు. సో ప్రస్తుతం అయితే లారస్ లో నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ అండర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది అది కనపడుతుంది వసంత్ గారు, కానీ ఏంటంటే ఆయనకి ఆ రిస్క్ అప్టైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పారు ఇంత మీరు ఉంచుకోమన్నారా వదిలేయమన్నారా వసంత్ గారు? ఆయనకి గనక ఆ రిస్క్ అప్టైట్ అంటే ఆయనకి గనక లేదు దీంట్లో నేను ఉండను అనుకుంటే లారస్ నుంచి సన్ ఫార్మాకి రావచ్చు, అట్లానే సన్ ఫార్మా ఇక్కడ నుంచి మల్టిప్లై అవుతుందని అనుకోకూడదు వసంత్ గారు. కుటుంబారు మీ సలహా ఏంటి? నన్ను అడిగితే కనుక షిఫ్ట్ అవ్వమంటారండి సన్ ఫార్మా, లారస్ నుంచి సన్ ఫార్మాకి షిఫ్ట్ అయిపోవచ్చు ఇది, ఈవెన్ క్రాంతి గారు కూడా చెప్పకనే అదే చెప్పారు. నువ్వుకో ఉన్నాయి 460 సాగర్ సిమెంట్కి మారచ్చు, ఇలాగా ఈ ఈ ఈ షిఫ్టింగ్ సంగతి ఎక్కువ దయచేసి తగ్గించండి, అందరూ ఇదే డౌట్లు, నువ్వుకో నుంచి సాగర్ మారచ్చా లేదా సాగర్ నుంచి మరొక ఏసీసీకి మారచ్చా, ఏ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఆ కంపెనీకి ఉంటుందండి, దేని బిజినెస్ ప్లాన్ దానికి ఉంటుంది, స్టాక్ ప్రైస్ మేబీ అటు ఇటుగా ఉంటుంది. టీఎంబి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ అనుకుంటాను, 510 రూపాయలు ఉన్నాయి హోల్డ్ చేయొచ్చా? రిజల్ట్స్ చాలా ఫ్లాట్ గా ఉన్నాయండి, నాట్ ఏ గ్రేట్ స్టాక్ అని చెప్పేసి అంటాను, ఎందుకంటే ఓన్లీ రీజనల్ బ్యాంక్ కింద చూడాలి దాన్ని, అండ్ స్టాక్ కూడా అనమాట 600 ఇదివరకు టచ్ అయిన 600 కూడా మళ్ళీ రాల, 500 దగ్గర అక్కడే హోవర్ అవుతుంది. ఐ థింక్ బెటర్ షిఫ్ట్ టు ఎనీ డైనమిక్ పిఎస్యు స్మాల్ బ్యాంక్ లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి బ్యాంక్ కి షిఫ్ట్ అయిపోమని చెప్పేసి అంటా. ఓకే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి చిన్న పిఎస్యు బ్యాంక్స్ కి మారటం ఈ సమయంలో సమంజసంగా ఉంటుంది. మళ్ళీ మేము కూడా షిఫ్ట్ అనే చెప్తున్నాం కానీ ఒక సందర్భం ఉండాలి కదా, అక్కడ తప్పకుండా మనం షిఫ్టింగ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అనలిస్ట్. పీవీటీ మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.